మా అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో నవ్వును బహుమతిగా పొందినటువంటి ఒక స్త్రీ శారా. ఈ శారా గురించినటువంటి విషయాన్ని చాలా చక్కగా వాక్యానుసారంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శారా గురించే కాదు, శారా ద్వారా మన జీవితాల్లో మనకు కూడా నేర్పేటువంటి పాఠాలు ఏంటో కూడా మనం చూద్దాం. పూర్తిగా వినండి. శారా అనే మాటకు రాజకుమారి అనే అర్థం, చాలా మంచిది చక్కనైనటువంటి రాజకుమారి అనే అర్థం. ఆదికాండం 11:29 ప్రకారం అయితే ఆమెకు అంతకు ముందు వేరే పేరుంది, అది శారాయి. శారాయి అంటే కులీనమైన కలహప్రియమైనది అని అర్థం. అందుకే ఆ తర్వాత శారాయి పేరు శారాగా మార్చాడు దేవుడు. అబ్రహాము భార్య శారా అంటే తెరహు గారి కోడలు. ఆదికాండం 11:30 ప్రకారం వీరి ప్రస్తావన కుటుంబం గురించి మనకుంటుంది. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో 61 సార్లు ఉంటుంది, అంటే 61 సార్లు రాయబడింది. వివాహమైన తర్వాత చాలా కాలం వరకు కూడా ఆమెకు సంతానం లేదు. ఆమె కుటుంబీకులు కూడా విగ్రహారాధికులు, విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి వచ్చింది. వీరు యూఫ్రటీస్ నది అవతల ఉన్నటువంటి గుట్టున ఉంటారు. వీరు విగ్రహ దేవతలను పూజించేవారు. యెహోషు గ్రంథం 24:2 వీరు అన్యదేవతలను కూడా పూజించినట్టు మనకు తెలుస్తుంది. కల్దీయుల ప్రాంతమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో వీళ్ళు నివసించారు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ శారా గురించినటువంటి విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు మనం చూద్దాం. దాంట్లో మొదటిగా శారా దేవుణ్ణి ఆశ్రయించింది, భయభక్తులు కలిగినటువంటిది. విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తిగా శారా కనబడుతుంది. అపొస్తల కార్యాలు 2:7 ప్రకారం హారానుకు రాకముందే, అంటే మెసపటోమియాలో ఉండగానే దేవుడు అబ్రహామును పిలిచాడు. నీవు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవించి నీ పేరు గొప్పగా చేస్తాను, నీవు దీవెనకరంగా ఉంటావు, నిన్ను దీవించే వాళ్ళని దీవిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశాలు కూడా నీలో దీవించబడతాయి అన్నాడు దేవుడు. అది కణం 12:10. అబ్రహాము తాను విన్నటువంటి ఈ దైవ పిలుపు గురించి శారాకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. వారిద్దరూ కూడా షరతులతో కూడినటువంటి వాగ్దానమైనా కానీ శారా కూడా విశ్వసించింది. అబ్రహామును దేవుడు ప్రత్యక్షంగా పిలిచాడు. అయితే అతని భార్య అయిన శారా పరోక్షంగా పిలువబడింది. దేవుని పిలుపుకు అబ్రహాము లోబడినట్లే శారా కూడా లోబడింది. దేవుణ్ణి సేవించాలని తీర్మానించింది. అలా భర్త చేసేదానిలో, దేవునికి సహాయం చేసేదానిలో శారా చాలా గొప్పగానే విధేయత చూపించింది. అలాగే మీ భర్తలను మీ ఆత్మీయ జీవితాలు, మీ ఆత్మీయ పోషణలో కూడా మీరు ప్రోత్సహించాలి. అబ్రహాము దేవునికి సంపూర్ణంగా లోబడాలి అంటే శారా సహకారం చాలా అవసరం. లేకుంటే తాను ఆరాధిస్తున్న విగ్రహాలను వదిలి తాను ఎరుగిన కొత్త దేవుని సేవించడానికి తీర్మానించుకుంది అంటే అది అంత సులభమేం కాదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. శారా వలె మనము కూడా, మీరు కూడా మీ భర్తల పట్ల విశ్వాస జీవితానికి ప్రోత్సాహకరంగా ఉన్నారో లేదో ఆలోచించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, లేదా వెనక్కి లాగుతున్నారా ఆలోచించండి. శారా చూపిన మాదిరి మీకు చాలా అవసరం. ఇది మొదటిది దేవుని విషయమైతే, రెండవది భర్తకు విధేయురాలైంది శారా. రెండవ విషయం, విధేయత చూపించింది భర్త పట్ల. తాను తన భర్తకున్నటువంటి నిర్ణయాల వల్ల శారా జీవితం ఒక మలుపు తిరిగింది. తాము అప్పటి వరకు కూడా సుఖంగా అనుభవిస్తున్నటువంటి ఊరు అనేటువంటి పట్టణాన్ని వదిలి తెలియని దేశానికి బయలుదేరారు. తనకు తెలిసినటువంటి బంధువుల్ని, తన సొంత కుటుంబాలని, తనకు పరిచయమైన వాతావరణాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళాలంటే అది చాలా కష్టం. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం ఇది చాలా సమస్య, చాలా కష్టం. అయినా సరే శారా తన నిర్ణయానికి కట్టుబడి బయలుదేరింది. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనై ఉన్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. మరియు అక్కడ ఎక్కడకు వెళ్ళవలనో అది తెలియకుండా బయలుదేరి వెళ్లారు అని హెబ్రీ పత్రిక 11:8 చెప్తుంది. విధేయురాలై శారా అబ్రహామును వెంబడించింది. అబ్రహాముకు శారా అనుకూలవతి అయినటువంటి భార్యగా, విధేయత చూపినటువంటి భార్యగా కనబడుతుంది. భర్తతోనూ, మామ అయినటువంటి తరహుతోనూ, కొడుకులాంటి లోతుతోనూ కలిసి శారా బయలుదేరింది. వాళ్ళు హారాను దాకా వచ్చి అక్కడ నివసించారు. తన జీవితంలో శారా స్వపురుషునికి లోబడడం నేర్చుకున్నది, సొంత పురుషునికి భర్తను లోబడడం నేర్చుకున్నది. మనము కూడా అలాంటి స్వభావంతో మనల్ని మనం అలంకరించుకోవాలి. బైబిల్ అదే చెప్తుంది. పేతృభక్తుడు కూడా ఇలాగే రాస్తాడు 1 పేతృపత్రిక 3:6, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ తమ పురుషులకు లోబడి ఉండటం చేత తమను తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుకుంటూ అతనికి లోబడింది. అలాగే మీరు కూడా యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయము లేక బెదరక ఉంటే గనక ఆమెకు మీరు పిల్లలవుతారు అని పేతురు అంటున్నాడు. అంటే అంత ప్రత్యేకత ఉంటుంది. శారా చెప్పినటువంటి పాఠమే మనకిది. ఇక మూడవది ఏంటంటే, మనము దేవునికి భయభక్తులుగా ఉంటూ భర్తకు లోబడుతూ సహకరిస్తూ ఉంటాం, కానీ అపవాది శోధిస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో శారా కూడా శోధించబడింది. మూడవ అంశం, శోధించబడింది శారా. శోధన సమయంలో కూడా శారా ఇలా ఉంది.
హారానులో షారా తన మామయ్యనటువంటి తరహును కోల్పోతుంది. తరహు చనిపోతాడు. తరహు చనిపోయిన తర్వాత దేవుని పిలుపును బట్టి షారా అబ్రహామును లోతును వెంటబెట్టుకుని తమ ఆస్తిని పనివారిని కూడా తీసుకుని బయలుదేరతారు. చివరకు వారు కానాను చేరుకుంటారు. ఆదికాండం 12వ అధ్యాయం ప్రకారం షారా చాలా అందమైంది. అందమైంది అని 11వ వాక్యంలో కనిపిస్తుంది. చాలా అద్భుతమైనది, అందమైనది, మంచి మనసు కలిగింది. ఆమె అందాన్ని బట్టే తాను చంపబడతానేమో, చనిపోతారేమో అని అబ్రహాం భయపడ్డాడు. ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి, ఆ సిటీ నుంచి బయలుదేరేటప్పుడు అబ్రహాము షారాను ఒక హెల్ప్ చేయమంటాడు. అదేంటంటే తాము వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వీళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళం అని చెప్పుకోవడమే, అంటే చెల్లి అని చెప్పమంటాడు. అందుకు షారా కూడా అంగీకరిస్తుంది. 20వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే, సో ఈ విధంగా అబద్ధం చెప్పడానికి షారా అంగీకరించినందువల్లే అనేకమైన శోధనలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానాను చేరినటువంటి అబ్రహాము కరువు వచ్చినందువల్ల దేవుని వద్ద విచారణ చేయకుండానే ఐగుప్తు వెళ్ళాడు. అయితే దేనికైతే భయపడుతున్నారో, దేనికైతే భయపడ్డారో భయపడిందంతా కూడా జరిగింది. ఆమె అందగత్తె గనక ఆమె ఫరో ఇంటికి తేబడింది. అలాంటి పరిస్థితుల్లో షారా ఎంత బాధపడి ఉంటుందో గమనించారా? షారాను అబ్రహామును దేవుడు చాలా ప్రేమించాడు. అందుకే దేవుడు షారాను కాపాడాడు. దేవుడు ఫరోను, అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అందువల్ల ఫరో భయపడి సంగతి తెలుసుకొని షారాను అబ్రహాముకు అప్పగించాడు. అయినా సరే పొరపాటు వాళ్ళు మళ్ళీ తిరిగి చేశారు. ఐగుప్తును విడిచి కానాను చేరుకున్న తర్వాత దేవుణ్ణి అడగకుండానే దక్షిణ దిశలో ఉన్నటువంటి కాదేశుకు షూరుకు మధ్యలో ఉన్నటువంటి గరారు అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ గరారు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉండిపోయారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు దైవ భయం అనేది ఏమాత్రము ఉండదు. అందువల్ల ఈ షారా కొరకు వాళ్ళు తనను చంపుతారేమో అని భయపడి అబ్రహాము మరలా షారా తన చెల్లి అని చెప్పమంటాడు, చెల్లెలని చెప్పమంటాడు. షారా కూడా అలాగే చెప్పింది. గెరారు రాజు అయినటువంటి అభిమేలకు, ఆ గెరారుకు రాజు అభిమేలకు ఈ షారాను తన అంతఃపురానికి రప్పించేసుకుంటాడు. అందగత్తె కదా. అయితే దేవుని భయం ఉంది. దేవుని భయం వల్ల షారాను ముట్టలేదు ఆ రాజు. దేవుడు ఆ రాజుకు స్వప్నంలో దర్శనమిచ్చి షారా అబ్రహాము భార్య, ఈమెను తీసుకువెళ్ళి అతనికి అప్పగించమని ఆజ్ఞాపిస్తారు, లేకుంటే చస్తావు అని చెప్తాడు దర్శనంలో. అందుచేతే ఆ భయం పుట్టి ఈ అభిమేలకు అబ్రహామును పిలిపించి షారాను అప్పగించి అతనికి ధనాన్ని ఇచ్చి, దాసులనిచ్చి, అంటే దాసదాసీలను కూడా ఇచ్చి దేవుని దీవెన పొందుతాడు. ఈ సందర్భంలో దేవుడే జోక్యం చేసుకుని ఉండకపోతే వాగ్దాన పుత్రుని పొందబోయేటువంటి తల్లికి ఎంత ప్రమాదం అది. దేవుడే తమతో నిబంధన చేశాడని తమ విశ్వాసం ద్వారా నడిపించబడుతున్నామని, అందుచేత ఐగుప్తులకు కానీ గెరారు దేశ ప్రజలకు కానీ భయపడవలసిన అవసరం లేదని షారా అబ్రహామును ప్రోత్సహించి ఉంటే ఎంత బాగుండేది. షారా వల్ల మనం ఈ హెచ్చరిక కూడా తీసుకోవాలి. షారా వల్ల తప్పేమీ కాదు, షారా చేసింది తప్పేమీ కాదు, అబ్రహాము మాట విన్నదే కానీ కొన్ని కొన్నిసార్లు వార్లు పడినా, కొన్ని కొన్నిసార్లు వారు బెదిరినా, ఆత్మీయతకు దూరంగా నడిచినా, అలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరిచేయవలసింది భార్యే. కాబట్టి మీ కుటుంబాల్లో కూడా అట్లాంటివి జరిగితే సరిచేయవలసింది భార్యే. ఈ హెచ్చరిక మీరు కూడా తీసుకోవాలి. విశ్వాస జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు సరిచేసుకుంటూ సాగిపోవడమే ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇక నాలుగవది ఏంటంటే, వాగ్దానాన్ని డౌట్ పడ్డారు వీళ్ళు, సందేహించారు. వాగ్దానాన్ని సందేహించారు షారా. సారాకు సిరి సంపదలు ఉన్నాయి, ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు, అంతా సమృద్ధిగా ఉంది. అయితే ఆమె జీవితంలో ఎంతో వేదనకరమైనటువంటి లోటు ఉంది. ఆమెకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు, అదే ఆమె లోటు. దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రాల్లా నీ సంతానం ఉంటుంది అని చెప్పాడు దేవుడు. ఆదికాండం 15:15లో వీళ్ళేమో ముసలోళ్ళు అయిపోతున్నారు. వృద్ధులైపోవడం వల్ల షారా దేవుని వాగ్దానానికి డౌట్ పడ్డది, సందేహించింది, అసలు జరుగుతుందా ఈ వయసులో అని. సందేహం వల్ల ఎంత పొరపాటు చేసిందో చూడండి. ఐగుప్తురాలైనటువంటి హాగరును అబ్రహాముకు భార్యగా ఇవ్వటానికి, అతని దగ్గర ఉండడానికి, అతని దగ్గర పడుకోబెట్టడానికి సిద్ధపడింది. ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చు అని అనుకున్నది. 16:2లో షారా ఎంత యుక్తిగా మాట్లాడుతుంది. హవ్వతో సాతానుడు మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేయటం లేదేమే. అందుకు అబ్రహాము మొదట అంగీకరించలేదు, కానీ అంగీకరించిపోయి ఉండవచ్చు, కానీ అయితే తన మాటల్లో తన వల్ల, షారా వల్ల ఒప్పుకున్నాడు. నేను పిల్లలు కనకుండా దేవుడే చేశాడేమో, యెహోవా చేశాడేమో, నా దాసి అయిన హాగరు వలన నాకు సంతానం కలగవచ్చేమో అంటుంది 16:1 వాక్యంలో. ఇంతలా అంటే, అంతలా బ్రతిమాలితే హాగరు భార్యగా వెళ్ళింది, అలాగే అబ్రహాము కూడా హాగరును స్వీకరించాడు. భార్యగా ఇచ్చినటువంటి షారా ఆ తర్వాత చాలా బాధపడింది. తాను చేసిన పనికి ఎంత బాధపడి ఉంటుందో హాగరు వల్ల, ఈ అబ్రహాము హాగరు వల్ల, వారు కలిసినందువల్ల ఇష్మయేలు అనేవాడు పుడతాడు. హాగరుకు జన్మనిచ్చినటువంటి ఈ ఇష్మయేలు వల్ల కూడా ఈ షారా ఎంతో బాధపడింది. దేవుని వాగ్దానాన్ని సందేహించకుండా ఉంటే ఇన్ని అనర్థాలు వచ్చేవి కాదు.
కానీ సందేహించడం వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయి. అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు గానీ సారా విశ్వాసాన్ని కోల్పోయింది, అందువల్ల ఎంతో నష్టపోయింది. మీ కుటుంబంలో కూడా అంతేనేమో, ఇలాంటి ఉన్నాయేమో సరిచేసుకోండి. ప్రేమించే మీ భర్త ప్రేమను నీవు ఎలాంటి కార్యకలాపాలకు కూడా వినియోగించకూడదు. నీవు అవిశ్వాసువై అతన్ని కూడా భ్రష్టుణ్ణి చేయకూడదు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను సందేహించకూడదు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు, నిబంధనను రద్దు చేసేవాడు అసలు కాదు. ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి సందేహించకండి. అలాగే భర్తను చెడు పనులకు మాత్రం వాడకండి. అలాగే భార్యలను కూడా చెడు ఉద్దేశాలకు చెడు పనులకు వాడకండి. ఇక నంబర్ 5 ఐదవది ఏంటంటే ఆతిథ్యం ఇచ్చింది. వీళ్ళ ప్రేమ చాలా చక్కగా చూపిస్తారు, మంచి ఆతిథ్యాన్ని ఇస్తారు. మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో గుడారపు ద్వారం వద్ద అబ్రహాము కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిస్తాడు, యెహోవా అతనికి దర్శనమిస్తాడు. అది భోజనం చేసే సమయము, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం వేళ. అయితే అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి అని అబ్రహాము చెప్తాడు. చెప్పిన వెంటనే సారా ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఈ విషయంలో సారా మనకు మాదిరికరం. వేళగాని వేళ వచ్చిన అతిథుల కోసం మనం శ్రమ పడడానికి ఇష్టపడుతున్నామా లేదా? వచ్చిన అతిథులకు కానీ, చేయవలసిన పనులకు కానీ, లేదా ఇతరులకు సేవ చేయడానికి కానీ, లేదా వారికి ఆతిథ్యం ఇవ్వటానికి కానీ సందేహిస్తున్నారా, చిరాకు పడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, ఇష్టం లేకుండా ఉంటున్నారా? బైబిల్ చెప్తుంది ఆతిథ్యం ఇవ్వడం మరువకడి, మన పితరులు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఇప్పుడు మనము, మనకు తెలిసింది కదా ఆతిథ్యం ఇవ్వటం అస్సలు మరవకూడదు అని ఆ వాక్య సందర్భం. హెబ్రీ పత్రిక 13:1 మొదటి వాక్యంలో ఆతిథ్యం ఇవ్వడం మరవద్దు అంటారు. సనుక్కోకుండా ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుని కోరిక. ఆయన పేరిట నీవిచ్చేది ఏదైనా కానీ, ఆఖరికి ఒక గిన్నె నీళ్లు లేదా గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 10:42 వాక్యం ప్రకారం ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి గుణాన్ని బట్టి దేవుడు ఎంతో దీవిస్తాడు, సంతోషిస్తాడు. అది మర్చిపోకండి. ఇక నంబర్ 6 ఆరోది ఏంటంటే సారా క్రమపరచబడింది. మెల్లమెల్లగా క్రమపరచబడింది, నేర్చుకున్నది. దేవుడు సారాయి అనేటువంటి పాత పేరును తీసేసి సారాగా మార్చాడు. సారాయి కాస్త సారా అయింది. అబ్రాము కూడా అంతే, అబ్రాము పేరును తీసి అబ్రహాముగా మార్చాడు. సారా జనములకు తల్లి, జననిగా ఉండాలని దేవుని కోరిక. అందుకే ఆమె పేరును మార్చి వారికి జన్మించబోయేటువంటి కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టమన్నాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా దేవుని మాట ప్రకారం అబ్రహాము తన ఇంటనున్న పురుషులందరికీ కూడా సున్నతి చేయించాడు. తాను, తన కుమారుడైన ఇష్మయేలు ఒకే దినాన సున్నతి పొందారు. అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియల్లో కూడా చూపించాడు. దేవుడు వారిని దర్శించడానికి వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిగా వారు ఉన్నారు. అలా ఆతిథ్యం ఇచ్చినటువంటి సారా గుడారంలో కూడా ఉంది. అప్పుడు దేవదూత వచ్చే సంవత్సరం ఈ కాలానికి సారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు సారా నవ్వింది. 18:10 వాక్యం. దానికి కారణమేంటి? మేము ముసలి వాళ్ళం అయిపోయాం కదా, మాకెలా కుమారుడు జన్మిస్తాడు అనే అనుమానం వాళ్ళకు వచ్చింది. దేవునికి అసాధ్యమైనది లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. అందుకే దేవుడు సారాను హెచ్చరించాడు, నీవు ఎందుకు నవ్వావు అని అడుగుతాడు. అప్పుడు సారా భయపడింది, నేను నవ్వలేదు అని మరలా అబద్ధం కూడా చెబుతుంది. అయితే దేవుడు, నీవు నవ్వావు, సారా ఎందుకు నవ్వింది? అవిశ్వాసం వల్ల. ఎన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూసినా కలగని కొడుకు స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కలుగుతాడా అని సారా సందేహించింది. ఆ సందేహం తొలగించడానికి దేవుడు సారాను, నీవు ఎందుకు నవ్వావు అని అడుగుతాడు. సారా నిజం ఒప్పుకోకపోయినా కానీ నీవు నవ్వావు అని తెలియచేస్తాడు. ఇదే దేవుని పద్ధతి. మన అవిశ్వాసము, అవిధేయత, అమాయకత్వము, అపనమ్మకత్వము దేవుని చేత సరిచేయబడాలి. సరిచేయబడని స్థితిలో ఉంటే మనం ఉంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. అందుకే దేవుడు సారాను సరిచేసి ఆమె అవసరాన్ని, కొరతను ఇస్సాకు ద్వారా తీర్చాడు. ఎంత ప్రేమగల దేవుడు! అందుకే ఆయన పేరు ప్రేమ అంటారు యోహాను సువార్త 3:16 వాక్యంలో. అందుకనే మిమ్మల్ని సరిచేసి మీ కొరతను తీర్చే దేవుణ్ణి ఆశ్రయించాలి. క్రమపరచబడినందువల్లే సారా వృద్ధాప్యంలో కుమారుణ్ణి పొందగలిగే శక్తిని పొందుకుంది. ఆ సమయంలో స్త్రీ ధర్మం నిలిచిపోయింది, సైకిల్ సాగిపోతాయి, ముసలి వయసు వచ్చేసరికి ఆ సమయంలో అసాధ్యమైనటువంటి దాన్ని సరిచేశాడు దేవుడు, శక్తినిచ్చాడు. అవిశ్వాసంతో నవ్విన సారాకు నవ్వు అనే పేరు గల ఇస్సాకును దేవుడిచ్చాడు. వృద్ధాప్యంలో ఆమె పెదవులపై ఎప్పుడూ కూడా నవ్వు ఉండేటట్లు చేశాడు, చూశాడు దేవుడు. అందుకే మనము కూడా అవిశ్వాసులం కాకుండా విశ్వాసులుగా ఉండాలి అని తెలియచేస్తున్నాను. ఇక నంబర్ 7 ఏడవది ఏంటంటే ఆశీర్వదించబడింది. సారా ఆశీర్వదించబడింది. 90 సంవత్సరాల వయసులో ఇస్సాకును కనింది. నిజంగా లోకానికి ఇది అసాధ్యమే, కానీ ప్రభువులో ఉన్నటువంటి సారాకు మాత్రం ఇది సాధ్యపడింది. విశ్వాసాన్ని బట్టి సారాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నారు. గనుకనే తాను వయసు గతించిందైనా గర్భము ధరించడానికి శక్తి పొందింది. హెబ్రీ పత్రిక 11:11 వాక్యం ప్రకారం
వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు సంతానం మాత్రమే అబ్రహాము సంతానం అన్నబడుతుంది అని దేవుడు ఇచ్చాడు వాగ్దానాన్ని. ఆ దేవుడే స్థిరపరిచాడు రోమపత్రిక 9:7 ప్రకారం. సారా ఆతిథ్యం పొందినటువంటి దేవుడు నవ్వును వాళ్ళ కుటుంబంలోకి ఇస్సాకు ద్వారా తెచ్చాడు. వాళ్ళ కుటుంబానికి సంతోషాన్ని కలుగజేశాడు. ఇస్సాకు ద్వారా జనాన్ని ఇచ్చాడు, జనాంగాన్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తుల్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, కానాను ప్రదేశం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. భూదిగంతముల వరకు కూడా ఇస్సాకు సంతానములో ప్రతి వారు కూడా జనములకు తల్లిగా సారా పిలువబడుతుంది. అబ్రహాము ఈ యొక్క జనములకు విశ్వాసిగా పిలువబడితే ఆ జనములకు తల్లిగా సారా పిలువబడుతుంది. అంతలా ఆశీర్వదించాడు. సారా వలె ఆశీర్వదించబడాలి అని, ఆశీర్వాదం పొందాలి అని మీకు కూడా ఉందా? అందుకే ఈ విధంగా ఈ పాఠాలు మీరు కూడా నేర్చుకోండి. ఇక 8వ పాయింట్ ఏంటంటే, యోగ్యురాలు అని పిలిపించుకుంది అని నిరూపించుకుంది కూడా సారా. మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో కనిపిస్తుంది ఈ వాక్యమంతా. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ అతనికి లోబడింది, మీరును యోగ్యముగా ఎంచుకొనుచు ఏ భయముకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుతారు అని. అంటే ఇక్కడ యోగ్యముగా నడుచుకున్నదే, యోగ్యముగా అంటే మేలుకరంగా అని అర్థం. సారా తన జీవితంలో అబ్రహాముకు మేలుకరంగా జీవించింది. మేలుకరంగా, ఉపయోగకరంగా, సంతోషకరంగా జీవించడం అంటాం దీన్ని. దేవుడు కోరిన విధంగా సారా తన జీవితాన్ని గడిపింది. సారాలోని సుగుణం, విధేయత అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ అతనికి లోబడుతూనే ఉంది. ప్రతిసారి సలహాలు ఇచ్చి తన వంతు సహకారాన్ని అందించి ఉండవచ్చు, అలాగే ఆతిథ్యం ఇచ్చి ఇంటి పరిచర్య ప్రతి దానిలో కూడా ముందుండి ఏ లోటు లేకుండా చూసుకుంది. అయితే నిర్ణయాలు అబ్రహాముకే వదిలేసింది సారా. నీవు కూడా నీ జీవితంలో యోగ్యంగా ఉంటే సారాకు నిజమైన కుమార్తెగా అనిపించుకుంటావు. సారా అబ్రహాముకు చూపిన విధేయత ద్వారా అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అలా జీవించడానికి సారా ఎంతో తోడ్పడింది. నీవు కూడా సారా వలె ఉంటే ఆయన హృదయాన్ని ఆనందంతోనూ నీ నోటిలో నవ్వుతోనూ నింపుతాడు దేవుడు. ఇక లాస్ట్ పాయింట్, ముద్దిమి వచ్చు వరకు కూడా నమ్మకంగా జీవించింది సారా. మధ్యలో విడిచిపెట్టలేదు. అవసరం తీరింది, జనాంగంలో ఆశీర్వదించబడ్డారు, పిల్లలు కలిగారు అని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు సారా. 127 సంవత్సరాలు జీవించింది. 127 సంవత్సరాలు జీవించి హెబ్రోనులో మరణించింది అని ఆదికాండంలో 23:2 తెలుస్తుంది. వాగ్దాన జనాంగానానికి జనని సారా. దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పును కన్నులారా చూడగలిగినటువంటి ధన్యజీవి సారా. బైబిల్లో మరణ వయస్సు చెప్పబడిన ఏకైక స్త్రీ సారానే. ఎందుకంటే మగవాళ్ళ గురించి రాయొచ్చు కానీ ఆడవాళ్ళ గురించి, వారి యొక్క ఎప్పుడు చనిపోయారు, ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోయారు అని ఇంకెవ్వరికి కూడా రాయబడలేదు. ఆ ధన్యత సారాకు వచ్చింది. మరణ వయసు చెప్పబడినటువంటి ఏకైక స్త్రీగా ఉంది సారా. నీ హృదయాన్ని దేవునికిచ్చి ఆయన ఆజ్ఞలకు లోబడుతూ కుటుంబాన్ని రక్షించుకుంటూ యజమానికి లోబడితే, ఆయనకిష్టంగా నీవు జీవిస్తే నిజంగా సారాకు కుమార్తె అనబడతావు. అనబడే ధన్యత మీరు పొందుకోగలుగుతారు. ఇవి సారాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, సారా వల్ల వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠాలు. ఇవన్నీ కూడా సారా జీవితాన్ని తెలియచేస్తాయి, మన జీవితంలో కావలసినటువంటి విధి విధానాలను కూడా తెలియచేస్తాయి. చక్కగా ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో కూడా ఇవన్నీ ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అవి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంచండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది, అనేక మంది చూసేటట్లు మీరు లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు మీకు తీసుకొస్తాను. అంతవరకు కూడా దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యండి, బలపరచునుగాక. ఆమేన్.